వర్మ గారు మేడం నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, నేను వెళ్తున్నాను అంతే. చెప్పలేదు కలం చెప్పడం కాదండి, నాకు ఫోన్ చేయించుకో, అపాయింట్మెంట్ ఇచ్చింది. ఒక్కసారి ఒక్కసారి మీరు అటు తిరిగిన ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ మాట్లాడతాను ఒకసారి. మీరు రండి సార్, తప్పకుండా మీరు ఎలా వస్తారు వర్మ వర్మ, నేనే రమ్మని చెప్పాను. ఓకే ఓకే, రాని రాని. నా పేరు తెలియదా నీకు? ఇంత ఇజ్జత్ తీస్తున్నా పేరున్నా? కాదు వర్మ, ఆయన డైరెక్ట్ నాకే కాల్ చేస్తే నేను రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చాను, నీకు చెప్పలేదు, మర్చిపోయాను. ఓకే ఓకే, నమస్కారం మేడం. నమస్తే సత్తన్న, బాగున్నాను. బాగున్నారా? మీరు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఆయన తెలియదా మేడం? తెలియదు, నేను చెప్పలేదు. మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసినావు కదా నువ్వు, అయితే నేను ఇంకా ఆయనకు చెప్పలేదు, నేను రమ్మన్నా కదా ఇంకా ఆయన ఎందుకు అనేసి నేను చెప్పలేదు. ఏమో నాకు పేరు తెలుస్తలేదు, నా పేరు నీ పేరు నీ పేరు అంటున్నాను. నా పేరు తెలియకుండా ఆంధ్రదేశంలో ఈ తెలంగాణలో ఉన్నాడంటే? అవును విన్నాను, నేను కూడా విన్నాను, చాలా పేరు ఉందని విన్నాను. వెరీ మచ్ సర్ప్రైజ్. యు నో ఇంగ్లీష్ మేడం? ఐ నో లిటిల్ బిట్. ఐ కెన్ స్పీక్ వెరీ 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 స్వీట్ ఇంగ్లీష్. అచ్చా, యు కెన్ ఈట్ ఇంగ్లీష్, యు కెన్ స్లీప్ ఇంగ్లీష్, యు కెన్ టాక్ ఇంగ్లీష్, యు కెన్ డు ఎనీథింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ గివింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ 1000 రూపీస్ 4 months. 4 months కో 4 months కో అమీర్పేట్ కోచింగ్. అవునా? ఐ పాస్ ఆ ఫెయిల్? నో పాస్. యు ఫెయిల్? యు పాస్డ్? యా, ఐ యామ్ పాస్. వెరీ గుడ్. సో ఐ నో ఇంగ్లీష్. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే మీరు కంగారు పడద్దు. కంగారు పడను, కానీ మీ ఇంగ్లీష్ వల్ల నా ఇంగ్లీష్ మర్చిపోకుండా అర్థం కాకపోతే నన్ను అడగను, నేను చెప్తాను. అడుగుతాను. యా, యు ప్లీజ్ ఎనీ డౌట్స్, ఎనీ డౌట్ ఐ కెన్ ఆస్క్. యా, యు కెన్ ఆస్క్. సో యు ఆర్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు వైఫ్? yes. కానీ నాకు ఒకటి చాలా ఆశ్చర్యంగా ఉంది, మీ మీ పిల్లలు చూస్తే చాలా పెద్ద పెద్దగా ఉన్నారు, మీరు చూస్తే చాలా చిన్నగా ఉన్నారు. హౌ దిస్ క్యాల్కులేషన్? చైల్డ్ మ్యారేజ్ లేండి. ఓహో, చిన్నప్పుడు పెళ్ళైంది, అందువల్ల మీరు ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నారు. చిన్నప్పుడు పెళ్ళైంది కాబట్టి అలాగే చిన్నగా ఉండిపోయినాను. యా, మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఓ, నేను 10th పాస్ అయ్యాను. మీరు? నేను 10th పాస్ అవ్వలేదు కానీ గ్రాడ్యుయేషన్ చేశాను, డిగ్రీ చేశాను. ఓ, అంటే మీకంటే తక్కువే చదివాను అయితే నేను. 10th తర్వాత? మీరు 10th పాస్? నేను 10th పాస్ అయ్యాను. ఓ, మీరు? వెరీ గుడ్. గ్రాడ్యుయేషన్? నేను ఆఫ్టర్ ఆల్ ఒక గ్రాడ్యుయేషన్ చేశాను అంతే. మీరు యువర్ వెరీ lower than me. Yes. Yeah. Too much. I am very great at it. You are great. Yeah. I agree. ఇప్పుడు మీకు పెళ్ళి ఎప్పుడు అయింది మేడం? ఏ సంవత్సరం అయింది? 95లో. ఓ, 95లో. అంటే గ్రాడ్యుయేషన్, మీరు అది అన్నారు గ్రాడ్యుయేషన్ అయిపోయిన. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి ఇంతకు? డిగ్రీ అది 14th 15th క్లాస్ అనుకోండి. 15th క్లాస్? 15th క్లాస్ అప్పుడు పెళ్ళైంది. పెళ్ళైంది. 15th కంప్లీట్ అయిపోయింది పెళ్ళి ఎప్పుడు? ఇంకా అప్పుడు కంప్లీట్ అవ్వక ముందు పెళ్లి కుదిరింది, నేను ఇంకా పెళ్లి అయినా కంప్లీట్ చేశాను. పెళ్లి కుదిరిందా? మీరు తొందరపడరా? మా పేరెంట్స్ తొందర పెట్టారు, చేసుకో చేసుకో, మంచి అబ్బాయి దొరికాడు చేసుకో అని అంటే. అచ్చా, మీకు కూడా అట్లా అనిపించింది? సేమ్ అదే థాట్ వచ్చింది ఆ పిల్లని చూసినా? చూశాక అలాగే అనిపించింది. మామూలుగా మీరేమనుకున్న మా గుర్రం మీద వస్తాడో పెద్ద కత్తి? ఏమనుకోలేదు నేను. అట్లా అనుకోలేదు? అట్లా ఏమనుకోలేదు. ఎట్లా వచ్చింది? బండి మీద వచ్చిండు అనుకుంటా. కార్లో వచ్చాడులేండి. ఓ, కార్లో వచ్చిండు. ఈయనేమో పువ్వు పువ్వు మీద రావాలి కదా, కార్లో ఎందుకు వస్తాడు? కార్లో పువ్వు పెట్టుకొని వచ్చారు. వచ్చా? కమలం పువ్వు. ఓ, పువ్వు ఇచ్చింది మీకు? చూడంగానే ఏమనిపించింది మేడం ఫస్ట్ టైం? ఈయన చాలా పెద్ద స్థాయికి వస్తారు అని అనిపించింది. ఓ, బికాజ్ బిహైండ్ ఎవ్రీ గ్రేట్ పర్సన్ దేర్ విల్ బి ఏ గ్రేట్ ఉమెన్. ఇంగ్లీష్ సామెత మీకు తెలుసా మేడం? ఈ సామెత ఇప్పుడే వింటున్నా. లేదా అంటే ఒక సామెత ఇంగ్లీష్లో ఏమైందంటే, ప్రతి బాగా గొప్ప మనిషి వెనకాల దాని ఏమంటారు, ఉమెన్ విల్ బి దేర్ అండ్ ఐ డోంట్ ఇన్ తెలుగు. ఓకే, యూ అండర్స్టూడ్ నో వాట్ మై ఉద్దేశం? ఐ అండర్స్టూడ్. సో మీరున్నారనమాట, సో మీ వల్ల ఆయన పైకి వచ్చింది. ఎందుకు? ఆయన కష్టపడి ఆయన పై సొంతంగా పైకి వచ్చారు, నేను చేసింది ఏం లేదు. మీరు కూడా కొంచెం ఏదైనా ఉంటుందా? ఏమో ఇల్లు పిల్లలు చూసుకున్నానేమో, అంతకంటే నేనేం చేయలేదు. ఓకే, సో మీరు ఈయన ఏమైనా ఈయన పాలిటిక్స్లో మీరేమైనా దఖల్ అందాజీ కర్తే? అమ్మో, దఖల్ అందాజీతో మేనే కర్తే. ఎందుకు మేడం? ఎందుకు? నేను నాది ఒక ఫౌండేషన్ ఉంది, అంటే నేను మొన్నటి వరకు ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచే నేను బయటకు వస్తున్నా, అప్పటి వరకు నేను ఇల్లు చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అంతవరకే ఉన్నాను. ఇంకా ఈయన మినిస్టర్ అయినాక చాలా టైం బిజీ అయిపోయి ఆయనకు వేరే యాక్టివిటీస్కి వెళ్ళడానికి టైం లేకపోతే అడిగారు నన్ను, ఇట్లా బిజీ ఉంటున్నాను, నువ్వు కొంచెం బయటకు వచ్చి ఇంకా నువ్వు కొంచెం ఇన్వాల్వ్ కావాలని చెప్పారు. చెప్తే అప్పుడు బయటకు రావడం స్టార్ట్ చేసిన నేను. అంటే మెల్ల టికెట్ ఇస్తాడా మీకు ఎమ్మెల్యే టికెట్? ఏమో మరి, బీజేపీలో కుటుంబ పాలన ఉండదు కదా, కుటుంబంలో కుటుంబ పాలన ఉండదు అని చెప్పి ఆ పెద్ద మనిషి అన్నాడు. కానీ మొత్తం అందరు కుటుంబం మొత్తం ఫ్యామిలీస్ అందరికి ఇస్తున్నాడు టికెట్లు ఆయన. అట్లా ఇస్తే మంచిది. అది పక్క దుకాణం. నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పటికైతే రాజకీయాలు అని కాదు, కానీ నేను ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నా, సర్వీస్. ఫౌండేషన్ అంటే
ఎన్జిఓ అంటే సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నా నేను. అంటే ఇప్పుడు నాకు సికింద్రాబాద్ లో ఒక 16 సెంటర్లు ఉన్నాయి. 16 సెంటర్ల సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే ఒక సెంటర్ లో మహిళలకి ఉచితంగా మేము బ్యూటీషియన్, కుట్టు, మగ్గం, స్టిచింగ్ అన్నిటిలో ఒక్కొక్క బ్యాచ్ కి 40 members 40 మంది ఉంటారు. అది నేను మరి నేను లేడీసే, పాపం ఆర్థికంగా అన్నిట్లో లేడీసే వెనకబడి ఉన్నారు కదా. నారీ శక్తి అని మరి ప్రధానమంత్రి గారు చెప్పారు కదా. సరే నేను ఫస్ట్ అయితే లేడీస్ చేస్తున్నాను, ఆ తర్వాత జెంట్స్ మీద కూడా చూస్తాను. రమ్మనండి, మా ఇంట్లో వాళ్ళని పిలవచ్చు. పిలవచ్చు పిలవచ్చు, ఎవరైనా వచ్చి జరి. మీకు ఎన్ని వైఫ్స్ ఉన్నా అభ్యంతరం లేదు, ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది రావచ్చు రావచ్చు. మీరు హెల్ప్ చేస్తారు. 16 సెంటర్స్, 40 బ్యాచ్, ఒక్క బ్యాచ్. అమ్మమ్మ ఎక్కడెక్కడ 16 సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అంబర్పేటలో 3 ఉన్నాయి, బంజారా హిల్స్ లో ఉంది, మెహదీపట్నంలో, సనత్ నగర్, మళ్ళీ అమీర్పేట్, బేగంపేట్, ముషీరాబాద్, జూబ్లీ హిల్స్. ఏం పేరు మీద ఉంటుంది? అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్. మళ్ళీ ఆయన ఎందుకు మధ్యలో? ఆయన పేరు మీద ఫౌండేషన్. కిషన్ రెడ్డి గారు అటల్ వాజ్పేయి గారు అభిమాని. సో అప్పుడు మేము ఆయన ఫౌండేషన్ స్థాపించినప్పుడు ఆయన పేరు పెట్టి. లేదు లేదు, ఇది నిజం చెప్పాలంటే కిషన్ రెడ్డి గారే స్టార్ట్ చేశారు, నేను వచ్చి ఆయన దగ్గర నుంచి నేను తీసుకొని నేను రన్ చేస్తున్నాను. అయితే ఈ 16 మొత్తం ఎంత బ్యాచ్? 40 మంది మొత్తం. ఎంత మంది నేర్పించి ఇప్పటి వరకు అయితే 20,000 మందికి పైగా నేర్పించిన. 20,000? యూ మీన్ 20,000? ఎన్ని సంవత్సరాల నుంచి? 10 ఏళ్ల నుంచి. అబ్బాబ్బా, అంటే మంచి, అందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఒక రకంగా. మీ గురించి చాలా విన్నాం మేడం. మీరు అయ్యప్ప స్వామి అవి ఉంటాయి కదా, నల్ల డ్రెస్ వేసుకొని జయప్ప అయ్యప్ప, ఆ అయ్యప్ప స్వామిలు కూడా బాగా మీరు అక్కడిక్కడ నారాయణగూడలో కేశవ మెమోరియల్ స్కూల్లో దావ చేస్తారంట. పూజ చేస్తాం, 21 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, 21 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం పూజ. ప్రతి సంవత్సరం డిసెంబర్లో చేస్తాం. అయ్యప్ప స్వాములందరికీ పిలిచి భిక్ష పెట్టడం అట్లా చేస్తుంటాం. అన్ని మంచి పనులే, ఆల్ బికాస్ ఆఫ్ దిస్. మంచిగా పుట్టినప్పుడు మంచి పనులే చేయాలి కదా. ఎస్, నాకు కూడా ఒక మంచి పని చేయండి మీరు. చెప్పండి, నేను చెప్పిన తర్వాత చెప్పనా? అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ డూ హెల్ప్. తప్పకుండా. ఎస్, చేస్తాను. అయితే ఫౌండేషన్ గురించి చెప్పండి ఇంకా. మీరు ఇంకా చెప్పాను కదా, అప్పుడు కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు మహిళలకు ఏదైనా చేయాలని చాలా అనిపించింది ఆయనకి. సో వాళ్ళు వాళ్ళని ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంచాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలని ఒక ఆలోచనతో ఆయనకి వాజ్పేయి గారు అంటే చాలా అభిమానం. సో ఆయన పేరు మీద అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు. చేసి సెంటర్స్ పెట్టి ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఆయన. ఇంకా స్టార్ట్ చేసి మహిళలందరికీ ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు, మగ్గము, టైలరింగ్, జూట్ బ్యాంక్ మేకింగ్ ఇట్లాంటి అన్నిట్లోనూ ఉచితంగా మేము ట్రైనింగ్ ఇస్తాము. కుట్టు మిషన్ అవన్నీ కొనిపిస్తారా? అది ఇచ్చిన తర్వాత 3 నెలలు ఉంటుందండి ఒక బ్యాచ్. 3 నెలలు ఉంటుందన్న. అయితే ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక మేము సర్టిఫికేట్ ఇస్తాం. సో అట్లా సర్టిఫికేట్ తోటి వాళ్ళు బ్యాంక్ లో లోన్ ఉంటుంది. దాని తర్వాత దాన్ని బ్యాంకులో లోన్ పెట్టుకుంటే ముద్రా లోన్స్ అని వస్తాయి, 50,000 వరకు వస్తుంది వితౌట్ అంటే ఒక పావులా వడ్డీ అంతే. దాంతో వాళ్ళు వాళ్ళకి కావాల్సింది కుట్టు మిషన్ అనుకుంటే కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు ఏదన్నా. ఇప్పుడు ఇంకా స్టిల్ రన్నింగ్? ఇప్పుడు ఇంకా నేను ఎక్స్టెండ్, అప్పట్లో ఒక 5-6 ఉన్న సెంటర్లను ఇప్పుడు నేను 16 వరకు చేశాను. చేసి రన్ చేస్తాను. వెరీ గ్రేట్, యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ వర్క్. వెరీ గ్రేట్ ఏం లేదు, ఏదో నాకు తోచినంత నేను చేస్తున్నా. కాదు అంటే వాట్ ఈస్ దిస్ మోటివేషన్ అగేన్స్ట్ డిస్టేషన్? అనేం లేదు, నాకు ఫస్ట్ నుంచి నాకు ఏదన్నా సర్వీస్ రాజకీయం ఇవన్నీ చేసి మెల్లగా ఏదైనా ఏరియాకి నిలబడతారా ఇది కొంపది? అలాంటి ఆలోచనతో అయితే నేను రాలేదు, కానీ ప్రజల్లో అయితే నేను చేయాలని ఉంది. ఇప్పటివరకైతే నాకు ఆలోచన లేదు. నేను ఇప్పటికైతే నేను సర్వీస్ ఈ సేవ చేసే ఆలోచనలోనే ఉన్నాను. మా సెంటర్స్ని ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేసి ఇంకా వీలైనంత మంది మహిళలను చేర్చుకొని వాళ్ళకి ఇంకా ఉచితంగా ఇచ్చి ఇంకా ఎక్కువ మందికి సాయం చేయాలని ఆలోచన అయితే ఉంది. ఇంకా అప్గ్రేడ్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఇంకేం చేస్తారు మీరు? ఇప్పుడు చాలా వరకు మేము ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చేసే చాలా వరకు మొన్న ఉమెన్స్ స్పోర్ట్స్ అని మహిళలకి స్పోర్ట్స్ నిర్వహించాం. అది నా ఫౌండేషన్ నుంచే. అట్లా మళ్ళీ ఒకటి గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్కి, నల్లకుంట ఫియర్ హాస్పిటల్కి చాలా హైలీ టెక్నాలజీ ఉన్న 2 అంబులెన్స్ డొనేట్ చేశాను. అట్లా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాం సారు. ఇక మరి అది సార్ని అడగాలి. ఈ సార్ మెల్ల కుట్ర పడుతుంది, మెల్ల పిచ్చి పిచ్చి ఆజా అంటున్నాడేమో. మీరు కూడా పోతే మీరు కూడా మంచి ఎమ్మెల్యే అయిపోతారు.
రాష్ట్రానికి అధ్యక్షుడు బీజేపీకి, మీరు ఏదో ఆమె ఎమ్మెల్యేగిరి, చాలా మంది అంటున్నారు కూడా ఓ భోజనే బాత్కర్ రే, మీకు ఉర్దూ వస్తుందా? నేను ఇక్కడే పుట్టి పెరిగిన. ఉర్దూ హిందీ వస్తుంది, హిందీ వస్తుంది, ఉర్దూ రాదు. మీరు ఎక్కడ పుట్టి పెరిగిండు? నాన్నది అయితే నిజామాబాద్, కాకపోతే నాన్న నేను పుట్టక ముందే వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయినారు. నేను పుట్టింది పెరిగింది ఇప్పటి వరకు అంతా హైదరాబాదే, పక్క హైదరాబాదీ. ఓ, ఎక్కడ హైదరాబాద్ లో? ఇక్కడేనా? మలక్పేట్. మలక్పేట్. ఓ, ఇక్కడ చదువుకున్నాను మొత్తం, గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడ అయ్యాను. ఇక్కడనే పెళ్లి అయిపోయింది? ఇక్కడే పెళ్లి, ఇక్కడనే ఉంటున్నా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు, పాప పెద్దది, తర్వాత బాబు. వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్? పాపది ఎడ్యుకేషన్ అయిపోయింది, తను జిఎంఆర్ గ్రూప్ లో జాబ్ చేస్తుంది. బాబు కూడా మొన్ననే లండన్ లో బీబీఏ చేసి వచ్చాడు. లండన్లో? ఇప్పుడు ఏదన్నా బిజినెస్ లో అట్లా చేయాలి. లండన్ లో బీబీఏ ఇక్కడ చేసే వాళ్ళు చేపించే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. బాబు నేను లండన్ వెళ్ళి చదువుకుంటానంటే ఆయన కానీ ఈ అమ్మాయి కానీ పాలిటిషియన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు? లేదు. అయ్యో, ఎందుకంటే? ఏమో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ డెవలప్ కాలేదు. నేను మొదటి నుంచి కొంచెం దూరంగానే పెంచాను. మోరోవర్ బీజేపీలో ఫ్యామిలీ నుంచి రావడం అనేది కూడా బీజేపీ పార్టీలో ఎంకరేజ్ చేయరు. ఓహో, సో మా సార్ కూడా ఏం చెప్పాడా వాళ్ళు ఇక్కడ వచ్చేసేయండి అన్నట్టుగా? అది వాళ్ళిద్దరిని అక్కడ సెటిల్ చేసి మిమ్మల్ని మటు మెల్లగా ఉంచుతున్నాడు ఇక్కడ. కావచ్చు, మీరు కూడా మెల్లగా వెళ్తున్నారు లోపలికి. అంటే నేను అదే అంటే సర్వీస్ ఇది చేయడానికైతే వస్తున్నాను, అంతవరకు అయితే ఉంది. రాజకీయ సర్వీస్ సర్వీస్ అంటే మెల్లగా వైరస్ వచ్చినట్టే లెక్క. యాజ్ పర్ మై నాలెడ్జ్ మరి, యా యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇంకా మీరు ఏమేమి చేస్తారు హాబీస్ ఏంటి మీ? హాబీస్ అంటే నేను మొన్నటి వరకు అయితే చాలా వరకు పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, ఫ్రెండ్స్ తో. పిల్లలంటే ఇద్దరు పిల్లలు కదా, దిస్ పిల్లలు ఆల్సో బికమ్ వెరీ బిగ్ కదా. ఇప్పుడు మరి చిన్నప్పటి నుంచి పెంచితేనే కదా పెద్దగా అయినారు. అప్పటి వరకు అయితే నేను మొన్నటి వరకు వాళ్ళతోటే బిజీ ఉన్నా. ఇప్పుడు ఇంకా 3 ఇయర్స్ నుంచి ఇంకా ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కోసం బయటకు వస్తున్నా, ఫౌండేషన్ చూసుకుంటున్నా, ఇంకా ఇల్లు చూసుకోవడం, ఫౌండేషన్ చూసుకోవడం, యాక్టివిటీస్ చేయడం ఇట్లాంటివి. ఇప్పుడు ఇల్లు ఇక్కడ భరగత్పూర్ లో అంతేనా? ఇంకేమైనా బంజారాహిల్స్, జూబ్లీస్ లాంటి ఏరియాలో కొన్ని ఎకరాలు ఎకరాలు? లేదు లేదు. సార్కి ఏం లేవా? లేదు. సారు మొదటి నుంచి ఎంతసేపు పార్టీ వరకు పార్టీ పార్టీ అని దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యి బిజీగా ఉన్నారు తప్ప ఇంకా సంపాదించుకుందాం ఇది అనే ఆలోచన అయితే ఆయనకి ఎప్పుడు లేదు. పక్క దుకాణాలు బాగా సంపాదించుకో, ఎకరాలు ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయంట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఈయనకేం లేదు. లేదు. బుర్జ్ ఖలీఫా లాంటి ఫ్లాట్ తీసుకున్నాం అక్కడ కళలో కూడా తీసుకోము. కళలో కూడా తీసుకురా. అరే ఎందుకు మేడం, చాలా మంది పెద్దలు తీసుకుంటారు కదా, లండన్ లో ప్యాలెస్ ఉందంట ఒకరికి ఇంకొరకు. మాకు పార్టీ వర్క్ చేసి మంచితనంతో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. మంచి సంపాదన చేయాలని లేదు, మంచి పేరు తెచ్చుకో. మంచి పేరు ఉంది, ఇంకా కూడా మంచి పేరు రావాలి. అచ్చా, మీ మీ దినచర్య ఎట్టుంటది రోజు? పిల్లల్ని చూడదు, పిల్లలు పడేవు కదా. ఇప్పుడు మామూలు రొటీన్, యు గో టు దిస్ ఫౌండేషన్ కోర్స్? సెంటర్ కి వెళ్తుంటాను, సెంటర్ ప్రోగ్రామ్ చేస్తుంటాను, విజిట్ చేసి మా స్టూడెంట్స్ అందరినీ కలుస్తుంటాను. డైలీ ఉండదు, అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఇంకా డైలీ అంటే ఇంకా ఇంట్లో పనులు, సొంత పనులు ఉంటాయి, ఇంకేమన్నా ఫ్యామిలీ ఏమన్నా వస్తాయి కదా దావత్లు, అవి అవి వెళ్ళడము, లేదంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడము, చూసుకోవడము ఇట్లా ఉంటాయి. వేరే సినిమాలు టీవీలు చూడడం? సీరియల్స్ చూస్తాను, సీరియల్స్ చూడను. సీరియల్స్ చూసేంత ఓపిక ధైర్యం నాకు లేదు. సీరియల్స్ చూడను, మూవీస్ చూస్తుంటాను, సినిమాలు చూస్తుంటాను. రజాకర్ చూసినాను. రజాకర్ చూసాను. రజాకర్ ఎట్లా మీ పార్టీ అనేది చూసిన? అందుకని చూసిన లేకపోతే? అట్లేం లేదు కానీ మరి మనకు తెలంగాణ ఎట్లా వచ్చింది అప్పుడు? తెలంగాణ మూమెంట్ లో నిజాం వాళ్ళు మన ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత బాధలు పెట్టారు. అసలు వాళ్ళు ఎంత బాధపడితే మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది అదంతా మనం తెలుసుకోవాలి కదా. దాన్ని బాగా చూపించారు, తెలుసుకోవాలని. అది కూడా మా బాబు ఇంట్రెస్ట్ చూపి మా బాబుని తీసుకొని వెళ్ళా. అంటే పిల్లలకు కూడా తెలియాలి కదా మనకు తెలంగాణ ఎట్లా వచ్చిందని. తెలియాలి కదా, మనకే సరిగ్గా తెలియదు. అందుకే నేను వెళ్ళి చూశాను, బాగా అనిపించింది. అది కాకుండా ఇంకా వేరే ఆర్టిస్ట్ ఎవరంటే ఇష్టం సినిమాలకి? ఇట్లా సినిమాలో ఎవరంటే ఇష్టం మీకు, హీరోలు హీరోయిన్లు? నాకు ప్రత్యేకించి వీళ్ళు వాళ్ళు అని కాదు, మంచి మంచిగా ఉన్న ఏ సినిమా అయినా చూస్తాను, మంచిగా యాక్ట్ చేసిన ఎవరినైనా. ఈ మధ్య రజాకర్ సినిమా చూసిన మంచిగా ఉంది, మంచిగా చేసింది. అంతకుముందు రజాకర్ ముందు? రజాకర్కి ముందు ఏం చూశానంటే గుర్తులేదు, చాలా తక్కువైంది. ఇప్పుడు నేను మూవీస్ చూడడం ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు చూస్తుంటాను. వంటల కిచెన్ ఆప్ కరింగి ఆర్ పెహలే కర్తీతి? అది ఇప్పుడు నా బిజీ దాంతో ఇంట్లో వంట చేయడానికి కొంచెం టైం తక్కువ ఉంటుంది. వంట ఇంట్రెస్ట్ సార్కి జనరల్గా ఇంట్రెస్ట్ అంటే ఒక పార్టీ అంటేనే, పార్టీకి పనిచేయడం అంటేనే ఇంట్రెస్ట్ సార్కి. ఇంకా మిగతా అన్ని తర్వాత పార్టీ కాకుండా
వేరే చెప్పండి మేడం. అప్పటి సార్ లైఫ్ లో పార్టీ కాకుండా వేరే ఉండనే ఉండదు. కాదు ఖానగిలి తినేది జీనగిలి ఖానాతో పడతాయి అట్లా అని కొని తింటారు. ఇష్టం అంటే మటన్ ఇష్టం. సార్ వెజిటేరియన్ నాన్ వెజ్ తినరు. అవునా సార్ మటన్ గిట్టిన నాన్ వెజ్ ఏం లేదు తినరు. అదేందుకు అట్లా అంటే ఎప్పటి నుంచి అది 20 ఇయర్స్ అయింది మానేసి. ఓ ఎందుకట్లా మీరు మంచిగా ఉంటారా? అట్లా ఏం కాదు మరి ఆయన ఎందుకు మానేయాలనుకున్నారు. 20 ఇయర్స్ ఇబ్బంది. మీరు? నేను తింటాను. మీరు తింటారు ఓకే. మామూలుగా పిల్లల్ని చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కొనని చెప్పచ్చు. పిల్లల్ని చూస్తే ఈ పిల్లల్ని బట్టి వీళ్ళు ఇట్లున్నారంటే వీళ్ళ తల్లిదండ్రులు ఇట్లుండొచ్చు. అట్లనే మగుడిని చూస్తే పిల్లలు ఎట్లున్నది చెప్పచ్చు. మగుడు పద్ధతిగా నీట్గా చాలా రిజర్వ్గా చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాడంటే ఆ భార్య కూడా చాలా మంచిగా ఉంది. మీ కోచింగ్ కూడా బాగా అనిపిస్తుంది మాకు అప్పుడప్పుడు యాజ్ ఎన్ ఆడియన్. యు నో ది మీనింగ్ ఆఫ్ ఆడియన్? తెలియదు చెప్పండి. ప్రేక్షకుడు. ప్రేక్షకుడు అంటే ప్రేక్షకుడు అంటే సినిమా ప్రేక్షకుడు కాదు, పబ్లిక్. పబ్లిక్ యా వి ఫీల్ పబ్లిక్ అంటే మాకు బాగా అర్థమవుతుంది. మీకు పబ్లిక్ కదా అందుకే పబ్లిక్ అంటే అర్థం. పబ్లిక్ అట్లా. ఇప్పుడు నెక్స్ట్ వాట్ యు ఆర్ కమింగ్ టు దిస్ పాలిటిషియన్ ఆర్ వాట్ అంటే యు అండర్స్టాండ్ మై ఇంగ్లీష్? వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. మీకు యూ డోంట్ ట్రై. నేను చెప్పేస్తే తెలుగులో. సరే నెక్స్ట్ పాలిటిషియన్లో మీరు వస్తున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఈ చిన్న మాట నేనైతే ఏం అనుకుంటలేను. తర్వాత ఎట్లా రాసి పెట్టిందో తర్వాత ఏం జరుగుతుందో రాస్తలే. అమర్పేట నుంచి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఉంది నాకు అని చెప్పి మీరేం రాస్తలే? పబ్లిక్ రాస్తలా? పబ్లిక్ రాస్తే మనం రాసుకునే కన్నా పబ్లిక్ రాస్తే బాగుంది. నాకు వినిపించింది అట్లా మేడం అమర్పేట నుంచి ట్రై చేస్తుంది అన్నట్టుగా. పబ్లిక్ నుంచి వస్తే మంచిది కదా, మనకంత మంచి పేరు వచ్చి పబ్లిక్. నేనేం అంటలేను. మనం మనం మంచిగా ఉన్నాం, మనం కావాలి, ఏమైతే బాగుంటుంది అని పబ్లిక్ నుంచి వస్తే బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడు మిగతా రాజకీయ విషయాలు మీకు చూస్తారా? పక్క పార్టీ వాళ్ళు ఏమేం చేస్తుంటారు, ఏమేమి సంఘటనలు అని కొంచెం కొంచెం తెలుసుకుంటాను. ఇక పొలిటికల్ ఇండైరెక్ట్ కన్నా మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి తెలుసుకుంటుంటాను. అంటే ఏ ప్రభుత్వం వస్తుంది, ఏం చేస్తుంది, ఏంటి అనేది ఇంకా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ మన ఎంపీ సీట్ల గురించి, నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ వాట్ ఆర్ యూ థింకింగ్ మేడం? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ మా పార్టీయా, మా బీజేపీ పార్టీ? అబౌట్ ఈసారి మరి మూడోసారి కూడా ఖచ్చితంగా మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అది అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కాకపోతే మేమేందంటే అప్కే బార్ 400 పార్ అంటే 400 సీట్లు కంటే ఎక్కువ. 400 పార్ అంటే ఈసారి 400 సీట్ల కంటే ఎక్కువ రావాలి మా మోదీ గారికి అనేది మా బీజేపీ పార్టీ ప్రయత్నం. తప్పకుండా వస్తుంది కూడా. ఎందుకంటే పబ్లిక్ లో కూడా చూసాం కదా 10 ఏళ్ల నుంచి మరి మన ప్రైమ్ మినిస్టర్ మనకి మన దేశానికి ఎంత సేవ చేశారు, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు, అది చూశారు కదా. అందుకే తప్పకుండా ఈసారి కూడా ఆయన అవుతాడు. 400 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. వస్తాయి కూడా ఖచ్చితంగా. ఆ దిశగానే కావాలని కోరిక. వస్తుంది కూడా. మొన్న ఈ రామచంద్రు అయోధ్యకు పోయిండు రామారావు? ఇంకా పోలేదు. కాకపోతే కిషన్ రెడ్డి గారు మరి మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి చాలా ఉచితంగా ట్రైన్లు వేసి చాలా మినిమం ఛార్జ్ తోటే చాలా మంది కార్యకర్తలను అందరినీ ఫ్యామిలీస్ తోటి అందరికీ అయోధ్య పంపించి దర్శనం చేయించినారు. అచ్చా ఇంకా మీరు మీ కార్యకర్తలు ఎవరైనా వస్తే కొంచెం సార్తో రికమెండేషన్ ఏదైనా చేయించండి అంటే యూ డూ? చేస్తా. ఎందుకు చేయాలి, మా పని అది కదా. చెప్తాను. పలానా వాడు వచ్చిండు కావాలంటే కొంచెం చెప్తాను. చెప్పాలి కదా, మేము ఉన్నదే సర్వీస్ చేయడానికి. మరి చేయకపోతే ఎట్లా? ఆడ సర్వీస్ పిచ్చి సర్వీస్ అనుకో. ఏమంటారు సర్వీస్ అనుకో, పిచ్చి సర్వీస్ మీరు చేయాలి. అప్పుడు వాడు ఒకటి తీసుకొస్తాడు, ఏదో కబ్జా చేస్తాడు. అట్లాంటివి మేము అసలు చేయం. వాళ్ళకి తెలుసు కిషన్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాయి. జనరల్గా అట్లాంటి వాళ్ళు మా దగ్గరికి రారు. వచ్చినా మేము చేయం అట్లాంటివి. అలా ఇల్లీగల్ పనులు అట్లాంటివి మేము ఎప్పుడు చేయం. ఓ ఇల్లీగల్ పనులు ఏం చేయం? చేయం కాబట్టి మరి కిషన్ రెడ్డి గారికి ఈరోజు ఇంత మంచి పేరు ఉంది. చేస్తే ఉండదు కదా. సో వాట్ ఆర్ యువర్ థింకింగ్ అబౌట్ దిస్ ఉమెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఇండియా? నాకే అర్థం కాదు. ఏమి అడిగిన? మీరే అన్నారు కదా ప్రతి మొగాడు విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. అంత పెద్ద ప్లేస్ ఇచ్చినారంటే మరి ఆడవాళ్ళు అంటే ఎంత గొప్ప అనో మీరే అర్థం చేసుకోవాలి. నో వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఇస్ చాలా చాలా అరాచకాలు అవి జరుగుతుంటాయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ అరాచకాలు అండ్ అకృత్యాలు అండ్ దిస్ ఉమెన్ వరల్డ్? అమ్మా అడిగేసిందా? నిజం చెప్పాలంటే ఇది మనం చాలా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకుంటూ చాలా ముందుకెళ్తున్నారు, పురుషులతో సమానంగా ముందుకెళ్తున్నారు, మన దేశానికి కూడా సేవ చేస్తున్నారు. అంటే ఒక కుటుంబం నడవాలంటే ఈరోజు మరి మహిళ ఉంటేనే ఆ కుటుంబం అనేది నడుస్తుంది. పిల్లల్ని పెంచి పెద్ద చేయాలన్నా, భర్తను చూసుకోవాలన్నా, అత్తమామలను చూసుకోవాలన్నా, ఆ కుటుంబం మొత్తాన్ని చూసుకోవాలన్నా ఆడవాళ్ళ పాత్ర చాలా పెద్దది, చాలా గొప్పది.
అసలు మన ఆడవాళ్ళను ఒక దేవతలుగా చూడాల్సిన ఈ రోజుల్లో అట్లాంటి అకృత్యాలు అది చేయడం నిజంగా తీవ్రంగా ఖండించాలి. అట్లాంటివి అసలు జరగకూడదు. దానికోసం గవర్నమెంటే కానీ చట్టాలు కానీ రూపొందించి ఆడవాళ్ళకి చాలా సేఫ్గా ఉండేటట్టు చూడాలి. చూడాలి. ఇప్పుడు యూ డూ షాపింగ్ మేడం? చేస్తాను. షాపింగ్ షాపింగ్ పోయి బిల్లు కడతారా లేకపోతే మా కిషన్ రెడ్డి భార్య నేను అట్లా అంటే ఇంకా కిషన్ రెడ్డి గారు అసలు ఊరుకోరు. నాకు అట్లాంటి తత్వం కూడా భలే ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు షాపు వాళ్ళు కూడా కష్టపడి పెట్టుకుని బిజినెస్ రన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా డబ్బులే కదా. మరి మనం డబ్బులు లేకపోతే వాళ్ళకి నష్టమే కదా. అట్లాంటి ఆలోచన మాకు ఉండదు. వెళ్తాను, షాపింగ్ చేస్తాను, డబ్బులు కడతాను, ఇంటికి వస్తాను. కిషన్ రెడ్డి పేరు ఎక్కడ? ఐఎమ్ వైఫ్ ఆఫ్ కిషన్ రెడ్డి. అస్సలు చెప్పాను నేను. ఎందుకు? నేనే ఇప్పుడు మీ ఆయనతో యూనో రెస్టారెంట్ ఎవరు ఉండే కదా, ఆయన గొడవపడ్డా అక్కడ బయట లిఫ్ట్ కాడ. అరే నాకు రమ్మానంద మేడంతో పరిచయం ఉంది, ఐఎమ్ నోన్ టు కావ్యారెడ్డి గారు, గో సైడ్ అని చెప్పి. పర్వాలేదు, ఇంటికి మమ్మల్ని కలవడానికి వస్తే మా పేరు వాడుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కడ వరకు వాడాలో అంతవరకే. షాపింగ్లో వాటిల్లో ఏమవసరం చెప్పే అవసరం ఏమి? అమ్మ లెక్కల గురించి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, కిట్టి పార్టీస్ లాంటివి ఏమైనా చేస్తుంటారు కదా, కొంచెం ఇది చెప్పవే, కొంచెం మీ డా మీ ఆయనతో కొంచెం ఇది కొంచెం రికమెండేషన్ వే ప్లీజ్ వే, వాట్ యూ సే? తప్పకుండా చేస్తాను. నో చెప్పే ప్రశ్నే లేదు. ఎవరు ఏది అడిగినా మేము చేయగలిగింది అయినా మా ప్రయత్నం చేయగలిగింది తప్పకుండా చేస్తాం. చేయలేకపోయినా మా తరపు ప్రయత్నం అయితే మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి తప్పకుండా చేస్తాం. ఓ, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్, ఒక సేవ అనే కదా, ప్రజలకు సేవ చేసే ఫీల్డే కదా. మరి మేము వచ్చినప్పుడు కాదు మేము చేయము అని అనకూడదు, అనలేము కదా. మీ వల్ల మంచి జరిగిన మీ కాన్స్టిట్యున్సీ ఏంటో చెప్పండి. మీ వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ కావ్యారెడ్డి దిస్ థింగ్ హ్యాపెండ్. నా సెంటర్లు నడుపుతున్నా కదా. ఈ సెంటర్లు కాకుండా టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాట్ ఎవర్ మీరు చేసింది, ఇది కాకుండా పబ్లిక్ ఏం ఉపయోగం మీ మీ వల్ల? వాట్ ఈస్ ది ఉపయోగం ఆఫ్ కావ్యారెడ్డి గారు, వైఫ్ ఆఫ్ కిషన్ రెడ్డి గారు? వాట్స్ బియాండ్ దిస్ థింగ్? ఏమో నేను పెద్ద గొప్ప పనులు చేశాను, ఏదో నా వల్ల మేలు జరిగింది అన్నంత అయితే నేనేం అనుకుంటలేను. ఇక నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను, ఇంకా పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళని సంతోష పెడుతున్నాను, వాళ్ళకి ఏదైనా అడిగితే చేతనైనా సాయం చేస్తున్నాను, నా వల్ల కానిది కిషన్ రెడ్డి గారికి చెప్పి హెల్ప్ చేయిస్తున్నాను. ఇంతే చేస్తున్నాను. మరి నేను గొప్ప పని చేస్తున్నానా లేదా నాకు తెలియదు, కానీ నేనైతే ఇంతే చేస్తున్నాను. బట్ ఐ లైక్ యువర్ ఆన్సర్, యూ వెరీ సిన్సియర్లీ టెలింగ్, వెరీ బోల్డ్లీ ఇంతే అన్నట్టుగా. అంతే మరి ఉన్నది చెప్పాలి కదా, అబద్ధం ఎందుకు? దట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ యర్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసలు ఇంకా సమ్ యు డూయింగ్ సంథింగ్ ఎల్స్ కృష్ణ రెడ్డి బారి కొత్తిమీర దాలో దాలో పచ్చిమిరపకాయ దాలో? అయ్యో అసలు నేను వెళ్ళనే వెళ్ళను, మా మనుషులను పంపిస్తాను, అట్లాంటివి చేయనే చేయను. కొత్తిమీరకి కరివేపాకు కూడా కిషన్ రెడ్డి పేరు వాడుకుంటే ఎందుకు? మనం ఎవరికైనా ప్రజలకు సాయం చేయాలనుకుంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి కావాల్సింది చేయాలనుకున్నప్పుడు మనం పేరు వాడాలి. కానీ కొత్తిమీరల కరివేపాకు పెద్ద వాటి కంటే ఇప్పుడు ఎవరైనా సాయం అడుగుతారు, పలానా కాలేజీలో సీటు కావాలంటారు, లేదంటే హాస్పిటల్లో బిల్ ఎక్కువైంది కొంచెం తక్కువ చేయమని అడుగుతారు, అట్లాంటి వాటికి తప్పకుండా మా పేరు వాడి చేస్తాం. హాస్పిటల్లో ఎక్కడెక్కడ మీ ఏరియా చుట్టుపక్కల మీ వాళ్ళకి చేస్తారా? మా ఇప్పుడు మీ వాళ్ళు మా వాళ్ళనే లేదు, మా దగ్గరికి సాయం కోర్చిన సాయం కావాలి అని అడిగిన ప్రతి వాళ్ళకి చేస్తాం. దాంట్లో లిమిట్ ఏముంటది? అంతే, ఎవరికైనా చేస్తాం. మీ కార్యకర్తలకు మీ ఏరియాలో అట్లా ఏం లేదు, వాళ్ళకి చేస్తాం. మా దగ్గరికి ఎనీబడీ కమ్స్ టు యు అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ యు డు డెఫినెట్లీ విల్ డు. ఓ, దానికి ఒక లిమిట్ గానీ వీళ్ళు వాళ్ళు మన అనే తేడా ఏం లేదు. మాకు చేయగలిగింది మేము చేయగలిగింది తప్పకుండా చేస్తాం, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఇంకా మీ చుట్టుపక్కల ఏమేమి చేసింది మీరు? అంటే నారాలు ఇవో ఉంటే కదా బస్తీ బాధలు, అవన్నీ నేను ఎక్కడ చేస్తాను? నేనేడ రాజకీయంలో ఉన్నా నేను ఎక్కడ చేస్తాను అవన్నీ? అవన్నీ కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. యూఆర్ టెలింగ్ దట్ యూఆర్ వెరీ ఐఎమ్ నథింగ్ అబౌట్ దిస్ రాజకీయం, బట్ యూఆర్ స్లోలీ స్లోలీ కమింగ్. ఐఎమ్ నాట్ స్లోలీ స్లోలీ కమింగ్, నేను స్లోలీ స్లోలీ డూయింగ్ సర్వీస్, ఫౌండేషన్ డూయింగ్ సెంటర్ అన్న నేను సర్వీస్ చేస్తున్నాను, నేను రాజకీయం ఇలా చేస్తున్నాను. దట్ ఈస్ ద రాజకీయం ఆఫ్ ది సెంటర్ ఆఫ్ దిస్. అట్లా ఉంటదని నాకు తెలియదు, నేనైతే మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నాను. ఇది తర్వాత ఎటు పోతుంది, దాన్ని జనాలు ఎట్లా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. కానీ నేనైతే మహిళలకి ఆసరా ఉండాలని, వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నా. ఈ మహిళలకి అని పిన్ను కూర్చున్నట్టు చెప్తే పురుషులకు అన్నట్టుగా నాకు నాకు డౌట్ వస్తుంది. పురుషులకు సార్ చేస్తున్నారు కదా, కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా. ఆయన కూడా బస్సులో ఓన్లీ లేడీస్ ఎక్కాలి, లేడీస్ ఫ్రీ అంటాడు ఆయన. ఇంకో ఆయన
మరి లేడీస్ ని మనం మంచిగా ఇంకా పైకి దేవాలయ వస్తుంది వస్తుంది మెల్లగా పురుషులది కూడా వస్తుంది, మీరేం కంగారు పడకండి. ఇంకోటి ఒకటి అడగాలడు మేడం, ఇప్పుడు సికింద్రాబాద్కి నేను మినిస్టర్ అయ్యాను, మినిస్టర్ అయినాక కొత్తగా చేసిన హెల్ప్స్ ఏంటి పబ్లిక్కి చెప్తాను. ఇప్పుడు మరి కిషన్ రెడ్డి గారు మినిస్టర్ అయ్యి ఇప్పటికి 5 ఏండ్లు కావస్తుంది. ఈ 5 ఏండ్లలో ఆయన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు 68,000 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. శాంక్షన్ చేసి వివిధ రకాల పనులకు వాటిని శాంక్షన్ చేయించారు. అంటే ఇప్పుడు అకౌంట్లో ఏమి వేసుకోలేదబ్బా, చేసిండ్రు. ఏమేమి పనులు చేసిండ్రు కూడా చెప్తాను నేను. అంబర్పేటలో ఒక ఫ్లైఓవర్ అవుతుంది, ఆ ఫ్లైఓవర్కి కూడా 200 కోట్లు అలాట్ చేసి ఆ ఫ్లైఓవర్ కట్టిస్తున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చాలా మంచిగా మన ఎయిర్పోర్ట్ లాంజ్ లాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేశారు. అట్లాగే అవుతున్నాయి అవుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ని చేసిండ్రు ఆల్రెడీ. అట్లాగే నాంపల్లి రైల్వే స్టేషన్ని కూడా ఆధునీకరణ చేస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ని కూడా ఆధునీకరణ చేస్తున్నారు. ఇంకా అట్లాగే ఏంటంటే ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఉంది కదా మనది, గోల్కొండ ఫోర్ట్లో మళ్ళీ సంజీవయ్య పార్క్లో మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో లేజర్ షోలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మంచిగా టూరిస్ట్ ప్లేస్, టూరిజం మినిస్ట్రీ ద్వారా లేజర్ షోస్ ఏర్పాటు చేశారు, చాలా బాగా రన్ అవుతున్నాయి. అదొకటి. మళ్ళీ సైన్స్ మ్యూజియం ఒకటి, సాలార్జంగ్ మ్యూజియంలో సైన్స్ మ్యూజియం ఒకటి, ట్రైబల్ మ్యూజియం ఒకటి. సైన్స్ మ్యూజియం సోషల్ మ్యూజియం ఏంది మేడం ఇది? సైన్స్ మ్యూజియం అంటే సోషల్ మ్యూజియం అంటే సోషల్ మ్యూజియం అంటూ ఉండదు, సైన్స్ మ్యూజియం ఉంటుంది. ఇప్పుడు మీరు సాలార్జంగ్ మ్యూజియం చూసిందా? సాలార్జంగ్ అందులో అన్ని అప్పటి రాజులవి అవన్నీ ఉంటాయి. అట్లా దానికి సంబంధించిన సైన్స్ మ్యూజియం ఒకటి ఏర్పాటు చేశారు. మళ్ళీ అట్లాగే ట్రైబల్ మ్యూజియం, మన ఆదివాసులు ఉంటారు కదా వాళ్ళ కోసం ఒక ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మళ్ళీ ఐఐటి హైదరాబాద్ కోసం నిధులు కేటాయించారు, ఎయిమ్స్ బీబీ నగర్ హాస్పిటల్కి నిధులు కేటాయించారు. అట్లాగే సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ కోసం నిధులు కేటాయించారు. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించారు, రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించారు. అట్లాగే మళ్ళీ ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని అక్కడ 6 లైన్స్ అంటే 6 లైన్స్ హైవేలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ మీరు చెప్తుంది నిజమేనా? వీటనికి 200 ఇదంతా కలిపి 68,000 కోట్ల నిధులతోటి ఇవన్నీ పనులు చేశారు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు విన్నాం కదా, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 2 ట్రైన్లు, సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్కి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వైజాగ్కి, ఇట్లా 4 వందే భారత్ ట్రైన్లు కేటాయించారు. మళ్ళీ అట్లాగే ఇప్పుడు మరి యూత్ కోసము ఫిట్నెస్ అంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం కోసము పోయిన సంవత్సరం మేము కేలో సికింద్రాబాద్, జీతో సికింద్రాబాద్ అది నేను నా ఫౌండేషన్ నుంచి చేశాను. అది కిషన్ రెడ్డి గారు ఒక పురుషులకు అంటే యువతకి, అందరు బాయ్స్ అండ్ గర్ల్స్కి స్పోర్ట్స్లో ఒకటి మేము స్పోర్ట్స్ నిర్వహించాము. అందులో దాదాపు 8,000 మందికి పైగా పార్టిసిపేట్ చేశారు. గెలిచిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇవ్వడం కూడా జరిగింది. మొన్న రీసెంట్గా మహిళలకు మటుకే స్పోర్ట్స్ నేను నిర్వహించాను, అది కూడా మా ఫౌండేషన్ నుంచే. మహిళలకు స్పోర్ట్ నీటి బాగా 1,000 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. అట్లా మళ్ళీ హెల్దీ బేబీ షో అని కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 3 నెలల నుంచి 12 నెలల పసిపిల్లల తల్లులకి హెల్దీ బేబీ షో అని నిర్వహించి వాళ్ళకి హెల్త్కి సంబంధించిన 3,500 రూపాయలకు ఉండే కిట్స్ పంచామన్నమాట. ఇప్పుడు ఒక దగ్గర 5,500 మందికి స్త్రీలకు మేము మా మహిళలకి అది తెలుసు. ఇదంతా మేము చేసిందంతా ఓటర్స్కే కదా, మా కాన్స్టిట్యున్సీ ప్రజలకే కదా చేసింది, సో వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినారు మంత్రిగా ఆయన. మరి 68,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా, అన్ని చేశారు. అంతా చూస్తున్నారు కదా, ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు మీరు చూశారు కదా. ఇప్పుడు మరి ఆర్ట్స్ కాలేజ్లో ఏ 10 ఏళ్ళ ఉస్మానియా క్యాంపస్లో 10 ఏళ్ల నుంచి ఎవరు కూడా ఇంతవరకు ఏ లీడర్ కూడా అడుగు పెట్టలేదు, అక్కడ వాళ్ళని చూడలేదు. అట్లాంటిది కిషన్ రెడ్డి గారు ధైర్యంగా ఈరోజు వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్లో లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అక్కడ పిల్లలంతా చాలా సంతోషించారు. ఆ రోజు ఆ షోకి నేను కూడా వెళ్ళాను. మరి సంజీవయ్య పార్క్లో ఇప్పటి వరకు మనకు లేజర్ షో అంటూ లేదు, అది ఏర్పాటు చేశారు. మరి గోర్కొండ ఫోర్ట్లో కూడా ఇప్పటి వరకు లేదు లేజర్ షో, అది కూడా ఏర్పాటు చేశారు. చాలా సో ఈస్ డూయింగ్ లాట్ లాట్ థింగ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ మినిస్టర్ అవుతారు, ఇంకా ఎక్కువగా చేస్తారు. ఇంకా ఎక్కువ చేస్తారు. మీరు తీసుకురా అందులో
మనకెందుకు ప్రజల సొమ్ము, మనకెందుకు అన్న, మనం కష్టపడి సంపాదించింది మనకు చాలు. వాళ్ళ మెంటాలిటీ అది, మాకు అట్లా లేదు, మేము కష్టపడ్డది మాకు చాలు, ప్రజల సొమ్ము మాకొద్దు, ప్రజల సొమ్ము ప్రజలకే ఉండాలి. ఎవరి గురించి? కిషన్ సార్ గురించి ఒక మైనస్ పాయింట్. కష్టం మైనస్ పాయింట్ చెప్పాలంటే దిస్ ఇస్ టూ మచ్. అవును, పర్సనల్ టైం తీసుకోరు. సరే మీరు చెప్పమంటున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. పర్సనల్ టైం అంటే మంచిగా టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి అనే విషయంలో మటుకు ఏం చూసుకోరు. అదొకటి మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్? ప్లస్ పాయింట్ ప్రజలకు సేవ చేస్తారు, పార్టీకి సేవ చేస్తారు. ఆయనకు ఉన్న ఎంత శక్తి ఉన్నా ఆ శక్తి అంతా ప్రజల కోసమే వినియోగిస్తారు. మీ ప్లస్ పాయింట్? ప్లస్ పాయింట్ ఏమో మరి మీరే చెప్పాలి. ఇక నా గురించి నేను ఎట్లా చెప్పుకుంటానా? అచ్చా మైనస్ పాయింట్ చెప్పండి. మైనస్ పాయింట్ కూడా నేను చెప్పలేను. మీ గురించి మీరు చెప్పుకోలేరు అంతే. సార్ కిషన్ రెడ్డి గారిని చూస్తే ఒక ఏదైనా సినిమా హీరో ఈ యాక్టర్తో ఒక పోల్చిస్తే ఎవరితో పోలుస్తారు? నాకు ఇప్పుడు అట్లా అనిపించలేదే. ఊరికే ఆయన కిషన్ రెడ్డి చైనా ఆ హీరో లెక్కుంటారు కదా, చైనా అట్లుంటారు ఇట్లు ఇట్లా సంథింగ్ ఎల్స్ యు ఆర్ లుకింగ్ లుక్ లైక్ ఎనీథింగ్. కిషన్ రెడ్డి గారిని చూసినప్పుడు అలా ఆయన కిషన్ రెడ్డి గారు లెక్కనే ఉంటారు అనుకుంటా. కాన్బైరి అంటారు కదా ఒకటి, ఇంట్లో పడ్డదా ఇప్పుడే మీరు కొట్లే కదా అక్కడ కూర్చొని కొట్టినట్టు. సో వెరీ గుడ్. అయితే మీరు ఆ మైనస్ పాయింట్ లేదు, ప్లస్ పాయింట్ లేదు. ఆయన మటుకు సరిగా టైంకి తిన్నాడు, టైంకి తినరు, టైంకి నిద్రపోరు, ఆరోగ్యం చూసుకోరు. అదొకటి ఉంది, అదొకటి. ఇక టెన్షన్ నాకే ఉంటుంది కదా. ఫ్యూచర్లో వాట్ వీ కెన్ సీ యూ యాజ్ హౌస్ వైఫ్ ఆర్ ఏ పొలిటీషియన్ ఆర్ వాట్ తెలియదు. ఏం రాసి పెట్టిందో. నేనైతే ఫౌండేషన్ అయితే నేను ఇంకా ఇంకా ఎక్కువ సెంటర్లు పెట్టి ఇంకా ఎక్కువ మంది మహిళలకు సేవ చేయాలని అనుకుంటున్నా, చేస్తాను. ఇప్పటికీ 20,000 మంది స్కిల్డ్, వాళ్ళు సెపరేట్ దుకాణం పెట్టుకున్నారు. గ్రేట్. ఇంకా చేస్తాను, అదైతే షూర్. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎప్పుడైనా. మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా చేస్తాను, వచ్చిన కూడా. నేను చేసిన రోజులు, నాకు ఓపిక ఉన్న రోజులు, నేను చేయగలిగిన రోజులు చేస్తాను. ఇంకా ఆయనకు ఆయన యూ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈజ్ నౌ ఆ రాష్ట్రానికి బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్టర్ 5 ఇయర్స్. జస్ట్ ఏమో మరి మనం ఎట్లా గెస్ చేయగలుగుతాం, ఏం రాసి పెట్టిందో మనకి ఎట్లా తెలుస్తుంది. మనిషికి ఏం డెఫినెట్ గా మరి దేవుడు మన తల రాత రాస్తాడు, అది ఎట్లా రాసి పెట్టింది అట్లా. మీ ఫేవరెట్ దేవుడు? దేవుడు దేవుడే. యూ లైక్ ఎనీ పర్టికులర్? నాకు వెంకన్న ఇష్టం, నాకు సాయిబాబా అంటే ఇష్టం. నాకు సాయిబాబా ఇష్టం, వెంకన్న ఇష్టం, అమ్మవారు ఇష్టం, శివుడు ఇష్టం. చాలా పెద్ద కాంగ్రామ్. ఇక మరి మన దేవుడికి ఎన్ని రూపాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క రూపం డిఫరెంట్ డిఫరెంట్ కదా. యా యా, బట్ ఐ లైక్ ఓన్లీ 1 పర్సన్. చెప్పండి చెప్పండి. సతన్న. సతన్న, సతన్న ఇస్ గ్రేట్. యా ఐ బిలీవ్. ఐ డోంట్ బిలీవ్ దిస్ ఆల్ యువర్ కాంగ్రామ్ పీపుల్. కరెక్టే అన్న, మనది మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా. మీరు చెప్పింది కరెక్ట్. yes, మనం గ్రేట్ అనుకోవాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. వెరీ గుడ్, అంతే కదా. వెరీ గుడ్. అండ్ ఐ ఫీల్ దిస్ ఇంటర్వ్యూ గాన్ వెరీ నైస్ స్టార్టింగ్. మీరు చెప్పాలి. హౌ యూ ఫీల్? హ్యాపీ. హ్యాపీ, నైస్, నైస్, నాట్ బోరింగ్. ఇప్పుడు మన ప్రేక్షకులు చెప్పాలి తర్వాత ఎట్లుంది అనేది. వాళ్ళ ప్రేక్షకులు చెప్తారు వాళ్ళు, బికాస్ దిస్ ఇస్ నాట్ బోరింగ్. నో, దే విల్ టెల్ దిస్ ఇస్ వెరీ గుడ్. ఈ రజాకర్ సినిమా గురించి చెప్పినారు మాట, ఆ మాట నాకు గుర్తుకొచ్చింది, బక్కమ్మ సిచ్యువేషన్ గురించి. మీరు కూడా అక్కడ బాగా బాగా చేస్తారంట, బాగా దాని గురించి బాగా చాలామంది చెప్పినారు. బతుకమ్మనా? యా, నేను ఫస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర బతుకమ్మ చేసినాను. ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. 2 సంవత్సరాల క్రితం ఇండియా గేట్ దగ్గర నేను మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 150 మంది మహిళలను ఇక్కడ నుంచి అక్కడికి తీసుకువెళ్ళి, అక్కడే కాకుండా అక్కడ లోకల్, ఇప్పుడు మన ఎంపీ స్పౌజెస్ ఉంటారు కదా వాళ్ళ భార్య, వాళ్ళు అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ భార్య వచ్చింది, అక్కడ వాళ్ళను పిలిచి ఇక్కడ నుంచి కూడా తీసుకుని వెళ్ళి చాలా పెద్ద ఎత్తున అంటే మరి ఢిల్లీలో వాళ్ళకు కూడా తెలియాలి కదా మన సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ అంటే ఏంటి అనేది అందరికి తెలియాలి. ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా ఆడుతున్నారు కానీ ఢిల్లీలో కూడా తెలియాలి కదా అని నేను ఢిల్లీలో చేసిన, చాలా పెద్ద ఎత్తున చేసిన. ఇక్కడ కూడా మొన్న నేను దసరాకి మా అంబర్పేట 5 డివిజన్లలో 5 రోజులు వరుసగా పెద్ద ఎత్తున బతుకమ్మ చేసినాను. అట్లనే మేము ప్రతి సంవత్సరం అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో చాలా పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి గారు బతుకమ్మ నిర్వహిస్తారు. చాలా ఏళ్ల నుంచి అది వస్తుంది. అమర్పేట డివిజన్ లోని మహిళలంతా పెద్ద ఎత్తున వాళ్ళు బతుకమ్మలు తీసుకొని వచ్చి 5,000 మందికి పైగా వస్తారు, బతుకమ్మలు ఆడతారు. ఇంకా పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా చేసుకొని వస్తారు. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం అంబర్పేట. మీరు బతుకమ్మ పాట పాడతారా?
మొన్న ఒకసారి పాడాను, ఒకటి పాట రికార్డ్ చేసి. మామూలుగా బతుకమ్మ పాట రచ్చు అంత ఎక్కువగా ఏం రావు. చిన్నప్పటి నుంచి చేస్తున్నా బతుకమ్మ? లేదు, మా అమ్మ వాళ్ళకి లేదు. నేను పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు నాకు చేయాలని ఇంట్రెస్ట్ అనిపించింది. కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే కల్చర్ మినిస్టర్ కదా, మన కల్చర్ని మనం చూపించుకోవాలి, 10 మందికి తెలియాలి. మెయిన్ మన తెలంగాణకి బతుకమ్మ ఎంత ముఖ్యం, అసలు బతుకమ్మ ఏంటనేది 10 మందికి తెలియాలన్న ఉద్దేశంతో నేను ఢిల్లీలో కూడా 10 ఇయర్స్ నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంపీ అయినప్పుడు ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నాం, చేస్తున్నాం. ఓ, చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చేస్తాం. ఇంకేమైనా సంథింగ్ యు ఆర్ గివింగ్ టు గిఫ్ట్స్ ఎనీథింగ్ టు దిస్ పీపుల్ ఆఫ్ దిస్ బతుకమ్మ పీపుల్? గిఫ్ట్స్ అంటే ఏమి ఉండదు, అమరవేట్లో పెద్దగా చేస్తాం కదా. వచ్చి వాళ్ళు ఆడుకుంటారు సంతోషంగా, ఆడుకొని 10 మందితో కలిసి ఆడుకోవడమే చాలా. అంటే వాళ్ళు అట్లా ఆడుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చి వాళ్ళని అట్లా ఉంటుంది గిఫ్ట్ అంతే. ఇంకా మీరు చేస్తున్న సలహా సహకారాలు అంటే ఒక మహిళలకే కాకుండా మేము, నా ఉద్దేశం మహిళలు కాకుండా దివ్యాంగులకు కూడా మేము, పురుషులకు ఏం లేదు, ఏం లేదు. మేము చేసింది దివ్యాంగులకి, పాపం వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేయాలని. దాదాపు ఇప్పటికి మేము 5,000 మంది దాకా దివ్యాంగులకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ట్రై సైకిల్సే కానీ, ఇప్పుడు కళ్ళ జోడే కానీ, ఉంటాయి కదా హియరింగ్ మెషిన్సే కానీ, వాకింగ్ స్టిక్సే కానీ, ఇట్లాంటివన్నీ కూడా మేము కిషన్ రెడ్డి గారు, మేము మా ఫౌండేషన్ త్రూ చాలా మందికి మేము ఇప్పించాము, వాళ్ళకు కూడా. ఎప్పుడు నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది సర్వీస్ అనేది, నడుస్తూనే ఉంటుంది. స్త్రీలు అండ్ దివ్యాంగులు, దివ్యాంగులు నో పురుషులు, అవసరాన్ని బట్టి చేస్తాం. అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ వాంటర్ ఇంగ్లీష్ చెప్పాలనుకున్నా, ఇంగ్లీష్ అని చెప్పండి, ఫర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఫర్ స్పెండింగ్ మోర్ టైం, పర్సనల్ టైం యూ కేటాయించింగ్ హమ్కో, మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు, ధన్యవాదాలు, శుక్రియా అమ్మ. చాలా సూపర్, చాలా ఆలోచిస్తున్నా, అసలు వస్తలేదు ఆ మాటలు. ఇంగ్లీష్ ఫుల్ కోచింగ్ అంటే మనకి 500 తగ్గించిన, ఇంకా నేర్పించలేడు, 500 ఎక్కువ ఎండు వచ్చేస్తారు మొత్తం తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మ ఎవరు, దట్ ఈస్ మ్యాన్ వర్మ, నా పిఏ. పిఏ ఒకసారి చెప్పండి. చెప్తాను, నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ నో యూ జస్ట్ చెప్తా, ఈసారి మీ సత్తాన్న ఎప్పుడు వచ్చినా ఏం అడ్డు చెప్పకండి, రానియండి అని చెప్తా. యా ప్లీజ్ టెల్, తప్పకుండా. దట్ వర్మ ఇస్ వెంట ఆఫ్ ఐ థింక్ హి ఇస్ గాన్ ఐ థింక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సత్తన్న, బాగుందా మీకు, మీకంతా ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి, మీరు ఇంకా సక్సెస్ కావాలని చెప్పి, మీ సెంటర్లు ఇంకా బాగా ఫుల్ కావాలని, మా 5వ భార్య కూడా తెస్తారు మీకోసం. మీ 5వ భార్యను కూడా తెరవండి, అభ్యంతరమే లేదు. 5వ భార్య ఇంకా రాలేదు, తీసుకురండి. యా నాకు అభ్యంతరం లేదని చెప్తున్నా. ఉమెన్స్ ఆర్ ఓన్లీ యువర్ ప్రయారిటీ, అంతే. డన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.